హే గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ స్పెషల్ 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 అప్డేట్స్ అనమాట. సో నాకు అర్థమవుతుంది ఫ్రస్ట్రేషన్, ఈసారి ఎవరున్నారని చెప్పి అప్డేట్స్ ఇస్తారనుకోవచ్చు, బట్ నిన్నటి వరకు నేను అదే అనుకున్నా. కానీ వన్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత డే వన్ నుంచే కూడా ఒక మజా అనేది వచ్చింది. ఎందుకంటే గొడవలు మెయిన్గా బిగ్ బాస్లో మనందరికీ బాగా ఇష్టమైన గొడవలు. నిన్న మంచి మంచిగా రెండు మూడు గొడవలు జరిగినాయి కాబట్టి ఓకే, ప్రశాంతంగా ఉంది. సో లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 8 o'clockకి మంచిగా సాంగ్ స్టార్ట్ అయింది, అందరూ ఇరగదీసే డ్యాన్స్లు అయితే వేశారనమాట. సో అందరికన్నా స్పెషల్గా చెప్పుకోవాల్సిన గంగవ్వ కూడా ఈసారి స్టెప్పులు వేసింది, పిడక స్టెప్పులు అయితే వేసింది అనమాట. వీళ్ళతో పాటు మెహబూబ్ దిల్సే, మునాల్ గజ్జర్, ఇంకా అలాగే లాసియా, వీళ్ళందరూ కూడా మంచిగా డ్యాన్సులు తిరగదీశారు మార్నింగ్ అయితే. దాని తర్వాత సూర్యకిరణ్ గారు అందరితో చేతులతో ఎక్సర్సైజులు చేయించారనమాట. అది ఫస్ట్ టైం వింటున్నా నేనైతే, చేతులతో ఎక్సర్సైజులు చేయించారు. దాని తర్వాత సీక్రెట్ రూమ్లో ఉన్న మన సైజ్ సోయిల్ కానివ్వండి, లేదంటే ఆరియానా గ్లోరీ, వీళ్ళిద్దరు కూడా ఎక్సర్సైజులు చేశారు. ఆరియానా గ్లోరీ అయితే ఒక స్టెప్ ముందుకేసి సైజ్ సోయిల్ మీద ఎక్కి మరీ పుషప్స్ కొట్టాడు మన సైజ్ సోయిల్ అనమాట. సో దాని తర్వాత 9 o'clockకి కిచెన్లో హడావిడి అయితే స్టార్ట్ అయింది. మన అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఒక పెద్ద జోక్ అయితే వేశాడు. అది జోక్ అని తెలుసుకోవడానికి నాకు ఒక 10 నిమిషాలు టైం పట్టింది. ఆ జోక్ ఏంటంటే, ఎలుకలు ఉన్నాయంటే ఇంట్లో, ఎలుకలు ఉంటే మన కళ్యాణి గారు రాగానే ఎలుకలన్నీ వెళ్ళిపోతాయి అంటే. ఎందుకని నోయలు అడిగితే, కరాటే కళ్యాణి గారు మంచిగా మూన్ వాక్ చేసుకుని నడుస్తారు కాబట్టి ఎలుకలన్నీ పారిపోతాయి అని చెప్పేసి ఒక అద్భుతమైన జోక్ ఆఫ్ ద డే అనమాట. అది అలాంటి జోక్ వేసి మన అమ్మ రాజశేఖర్ మాస్టర్ కాసేపు సరదాగా ఎంటర్టైన్ చేశారు. ఇలా సరదాగా హౌస్ మేట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండగా 10:45కి కరెక్ట్గా పోస్ట్ బాక్స్లో ఒక లెటర్ అయితే వచ్చింది. సో ఫస్ట్ టాస్క్ కాబట్టి అందరూ మంచి ఎంటర్టైన్మెంట్తో ఏదో ఇస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళారు. పోస్ట్ బాక్స్ దగ్గర ఒక లెటర్ అయితే వచ్చింది. లెటర్ ఓపెన్ చేయగానే అందులో మీరందరూ కూడా మార్నింగ్ మస్తీలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ అయితే బిగ్ బాస్ ఆదేశించారు. దాంతోపాటుగా ఒక బౌల్ అయితే ఇచ్చారు. బౌల్లో అయితే కొన్ని స్లిప్స్ అయితే ఉన్నాయి. 14 మెంబర్స్కి 14 స్లిప్స్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు. 14 స్లిప్స్లో ఒక్కొక్క స్లిప్స్లో ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎవరైతే పిక్ చేసుకున్నారో మిగిలిన 13 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరికి ఆ క్వశ్చన్ ఇవ్వచ్చు, దానికి వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఫస్ట్గా అయితే అమ్మ రాజశేఖర్ మాస్టర్ అండ్ అలాగే సూర్యకిరణ్ గారు పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. దాని తర్వాత మోనల్ గజ్జర్ టర్న్ వచ్చింది. తనైతే ఒక ఎమోషనల్గా మళ్ళీ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకుని కొంచెం ఎమోషనల్ అవ్వటం అయితే జరిగింది. సో మోనల్ గజ్జర్ అలా ఎమోషనల్ అవుతూ ఒక పెద్ద స్పీచ్ అయితే ఇస్తుంటే సూర్యకిరణ్ గారిని అడిగిన క్వశ్చన్ ఏంటి, చేస్తున్న ఆన్సర్ ఏంటి అని చెప్పేసి కొంచెం సీరియస్ అయినట్టు కనిపించింది. మోనల్ గజ్జర్ ఆ మాటకి ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయితే అయ్యింది. సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయితే అభిజిత్కి అలాగే మన సూర్యకిరణ్ గారికి జరిగింది. ఎందుకంటే అభిజిత్ వచ్చేసి మోనాల్కి సపోర్ట్ చేస్తూ తన్ని ఫినిష్ చేయనివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అనటంతో కొంచెం డిస్టర్బెన్స్ అయితే వాళ్ళిద్దరికీ జరిగింది అక్కడ. దాని తర్వాత ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మోనాల్తో పాటు మన గంగవ్వ కూడా ఏడ్ చేశారనమాట. గంగవ్వ ఏడుస్తుండే మొత్తం యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఏడ్చేశారు. ఎందుకని చెప్పి తర్వాత దేవి గారు అడగటం జరిగింది గంగవ్వని. గంగవ్వ రీజన్ చెప్పారు, తనకి చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారని, ఆ బాధ ఏంటో తనకు తెలుసని, ఇంకా తనకి చిన్న ఏజ్లోనే చనిపోయారు పేరెంట్స్ అని చెప్పేసి ఆ విధంగా తను బాధపడ్డానని చెప్పి గంగవ్వ చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత మన అఖిల్ సాత్విక్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాడు. అఖిల్ సాత్విక్ కూడా తనకి బల్లిలంటే భయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మెహబూబ్ దిల్సే కూడా ఒక రోజులో చనిపోతే ఏం చేస్తావు అని చెప్పేసి అడిగితే, ఒక్క రోజులో ఛాన్స్ ఉంటే మాత్రం నేను నా పేరెంట్స్ని చాలా మిస్ అవుతానని చెప్పి ఒక ఎమోషనల్గా అయితే మెహబూబ్ దిల్సే కూడా అవ్వటం జరిగింది. ఇక కాసేపు దాని తర్వాత ఓదార్పు యాత్రలు స్టార్ట్ అయింది బిగ్ బాస్ హౌస్లో. మొత్తం మెహబూబ్ దిల్సేని, కరగటి కళ్యాణి గారు ఓదార్పు చేయటము, మోనాల్ని అయితే మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా ఓదార్పు చేయటం, ఇలా ఓదార్పు యాత్రలు అయితే జరిగింది. దాని తర్వాత 1:45కి ఒక కాల్ అయితే బిగ్ బాస్ హౌస్లో వచ్చింది. కాల్ రాగానే ముందు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేయాలని చెప్పారు. ఉరుకులు పరుగుల మీద వెళ్ళారు. సుజాత గారు అయితే ముందు కాల్ లిఫ్ట్ చేశారు. కాల్ లిఫ్ట్ చేయగానే బిగ్ బాస్ గొంతులో మన సోహెల్ రియాన్ అయితే మాట్లాడాడు అనమాట. తనకు కావాల్సిన గ్రోసరీస్ అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో బిగ్ బాసే ఆర్డర్ ఇచ్చాడు అనుకుని వీళ్ళందరూ కూడా ఐటమ్స్ అన్నిటి పెట్టడం జరిగింది. సో ఇక్కడ గొడవ ఎట్లా జరిగింది అంటే, మన కరాటి కళ్యాణి గారికి సుజాత గారికి గొడవ అయితే జరిగింది. ఎందుకంటే నోయల్ గారు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే తీసుకొచ్చారు. బిగ్ బాస్ అయితే ఇలాంటి ఏం అడగరు. ఇంకోటి ఫోన్ చేసినప్పుడు తన పక్క నుంచి ఒక లేడీ వాయిస్ అయితే వచ్చింది. సో దట్ ఎవరో ఆర్డర్ చెప్పేసారు తప్ప బిగ్ బాస్ అయితే ఆర్డర్ చేయలేదని చెప్పి నోయల్ చెప్పడం జరిగింది. సో దానికి కరాటి కళ్యాణి గారు రెస్పాండ్ అవుతూ, నువ్వెందుకు లిఫ్ట్ చేసావు, వేరే వాళ్ళు ఎవరిని లిఫ్ట్ చేస్తుంటే బాగా మాట్లాడారు కదా అనటంతో మన సుజాత గారు హర్ట్ అయ్యారు. దానికి
హర్ట్ అయ్యి తను కూడా ఎందుకు అలా అన్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నారని చెప్పేసి రేజ్ అవ్వటం, వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం డిస్టర్బెన్సెస్, కొంచెం మాటల యుద్ధం అయితే జరిగింది. దాని తర్వాత కరాటి కళ్యాణి కూడా నేను ఏమన్నానని చెప్పి తను అంత హర్ట్ అవుతుందని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ అయితే చాలాసేపు జరిగింది వేడి వేడిగా. దాని తర్వాత ఈ వేడిలో వేడిగా నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక నామినేషన్స్ ప్రక్రియ మనం మాట్లాడుకున్నట్లుగానే ఇద్దరిద్దరు పేర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిలో హౌస్మేట్స్ అందరూ కలిసి ఒక నేమ్ అయితే తీసుకోవాలి. సో ఆ నేమ్ అంటే ఒక డోర్స్ పెట్టారు, రెండు డోర్స్ పెట్టారు. నామినేట్ అయిన వాళ్ళు డోర్ క్లోజ్ చేయాలి, మిగిలిన సభ్యుల్ని రిలీజ్ సేవ్ చేయాలని, ఒకరు సేవ్ చేయాలి ఒకరు నామినేట్ చేయాలి. ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియలోకి వచ్చేస్తే అభిజిత్, దేత్తడి, హారిక ఇద్దరు ఒక పేరుగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో అభిజిత్ని నామినేట్ చేశారు, దేత్తడి హారికని సేవ్ చేశారు అనమాట ఇంటి సభ్యులు. ఇక అలాగే దేవి, నాగవల్లి, సూర్యకిరణ్ ఇద్దరిలో సూర్యకిరణ్ని నామినేట్ చేశారు, దేవి నాగవల్లిని సేఫ్ చేశారనమాట. ఇక దాని తర్వాత కరాటే కళ్యాణి అండ్ అలాగే అఖిల్ సార్థక్, వీళ్ళిద్దరిలో కరాటే కళ్యాణ్ సేఫ్ చేశారు, అఖిల్ సార్థక్ని నామినేట్ చేశారు. ఇక తర్వాత దివి, అమ్మ రాజశేఖర్, వీళ్ళిద్దరిలో దివి నామినేట్ అయ్యింది. ఇక తర్వాత మహబూబ్ దిల్సే, లాసియా ఇద్దరిలో మహబూబ్ దిల్సే నామినేట్ అయ్యాడు. ఇక తర్వాత మోనాల్, సుజాత ఇద్దరిలో మోనాల్ని సేవ్ చేశారు, సుజాతను నామినేట్ చేశారు. ఇక ఫైనల్గా గంగవ్వ, నోయల్ ఇద్దరిలో గంగవ్వని ఎక్కువ మంది ఇంటి సభ్యులు నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే గంగవ్వ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఒక రీజన్తో గంగవ్వని నామినేట్ చేశారు, తర్వాత నోయల్ని సేవ్ చేశారనమాట. ఇక ఈ వీక్లో మొత్తం 7 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. ఈ 7 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, ఎవరు నామినేట్ అవబోతున్నారని చెప్పేసి ఒక సస్పెన్స్ అయితే ఉంది. తర్వాత బిగ్ బాస్ అందరినీ కూడా లివింగ్ ఏరియాకి రమ్మని చెప్పేసి ఒక టాస్క్ అయితే మళ్ళీ పోస్ట్ బాక్స్ మోగింది. పోస్ట్ బాక్స్లో ఒక లెటర్ అయితే వచ్చింది. ఆ లెటర్లో అయితే మళ్ళీ బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చారు, మీ 14 మంది కంటెస్టెంట్స్లో ఒక కట్టప్ అయితే ఉన్నాడు, సో తనతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడైతే జరిగింది. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అయితే 7 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎవరు నామినేషన్స్లో ఉండబోతున్నారు, ఎవరు ఈ వీక్ కెప్టెన్ అవ్వబోతున్నారు, ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దిస్ ఈజ్ ధనుష్ శ్రవణం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.